బ్రదర్ గంగరాజు గారు దేవుడు మీకు ఒక అద్భుతమైన టాలెంట్ ఇచ్చారండి ఈ బైబిల్ వాక్యాలు మెమరైజ్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ రావచ్చు ఎందుకంటే నేను ప్రభువుని నమ్మకముందు దుష్ట శక్తుల చేత పీడించబడిన 6 సంవత్సరాలు నా మైండ్ అంతా కూడా డెవిల్స్ వర్క్ షాప్ మాదిరి ఉండిపోయింది అద్భుతంగా యేసు ప్రభు యొక్క సువార్త నేను విన్నాను ఆ ప్రభు అద్భుతంగా నన్ను రక్షించాడు రక్షించినప్పుడు చాలా కాలం దయముతో పీడించబడ్డాను కాబట్టి 91వ కీర్తన రాత్రి పూట చదివి పడుకుంటే ఒక ధైర్యం ఉండేది అందులో అన్ని కూడా వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికునిగా పనిచేశాను నైట్ నా సెకండ్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి పోయేటప్పటికి మిడ్ నైట్ 1:30 అవుతుంది అప్పుడు 91వ కీర్తన చదివి పడుకుంటేనే ధైర్యంగా ఉండేది కాబట్టి నేను లైట్ వేసి బైబిల్ చదివేవాడిని అప్పటికి ఇంకా మా అమ్మ ప్రభువుని నమ్మలేదు అప్పుడు ఆమె కొంతమందికి లైట్ ఇస్తే నిద్ర డిస్టర్బ్ అవుతుంది అట్లా ఆమె చాలా నిద్ర మేల్కొని వచ్చి నన్ను బాగా తిట్టింది నీవు అసలు క్రైస్తవ మతంలో నువ్వు పోయింది తప్పు ఇప్పుడు మా నిద్ర కూడా డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి ఆమె ఆ లైట్ ఆఫ్ చేసి బైబిల్ తీసి పడేసింది ఆ రాత్రి ఆలోచన చేశాను అరే మనం వాక్యం చదివితే ధైర్యంగా పడుకోవచ్చు వాక్యం చదవకపోతే దయాలు వస్తాయేమో అని భయం వేస్తుంది చదువుదామంటే మా అమ్మ కొట్టేకొస్తుంది అని ఆ రాత్రి ఆలోచన చేసి అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది సరే ఉదయం లేస్తూనే ఈ 91వ కీర్తన కంఠపాఠం చేసేస్తాం చేసేసిన తర్వాత ఇంకా మనకి లైట్ పని లేదు మా అమ్మ నిద్ర డిస్టర్బ్ కాదు నైట్ ఇంకా లైట్ పని లేకుండా మోకరించుకొని ఆ వాక్యం అంతా తృప్తిగా చెప్పుకొని పడుకుందామని అట్లా దేవుని కృప వలన మా అమ్మ పెట్టిన శ్రమ వలన నాకు ఈ కంఠపాఠం అనేది ప్రారంభమైంది ఆ తర్వాత మీ అమ్మగారు కూడా నమ్మారా నమ్మారు అద్భుతంగా ఆమె ప్రభువుని నమ్మారు నేను స్వయంగా ఆమెకు బాప్టిజం ఇచ్చాను వండర్ఫుల్ అండి దాని తర్వాత అంటే టాపికల్ గా నేర్చుకుందామని అనిపించిందా లేకపోతే ఎట్ రాండమ్ నేర్చుకుందామని అనిపించిందా మీకు టాపికల్ గా నేను నేర్చుకోలేదు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు కూడా మనం చదివిన అధ్యాయంలో ఒక వాక్యం మన హృదయానికి హత్తుకుంటుంది డెఫినెట్లీ అబ్సల్యూట్ ఒక స్పెసిఫిక్ వాక్యం మనకు టచ్ అవుతది అప్పుడు నేను ఏం చేశానంటే ఆ వాక్యం వెంటనే కంఠపాఠం చేశాను వండర్ఫుల్ సార్ ఇప్పుడు నేను డైలీ చదివేటువంటి వాక్యం ద్వారా అట్లా ఒక్కొక్క వాక్యం నాలోకి వచ్చేసింది అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు మెమరైజ్ దట్ పర్టికులర్ స్క్రిప్చర్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ గేవ్ ఇంప్రెషన్ టు యువర్ మైండ్ అండ్ యువర్ స్పిరిట్ ఈస్ డ్రాన్ ఇన్ టు దట్ సో అది నాకు అలా ప్రారంభమైంది ప్రారంభమై డైలీ పోర్షన్ లో వాక్యం ఏదైతే ప్రభునతో మాట్లాడతాడో లేకపోతే ఏ వాక్యం అయితే నా హృదయానికి హత్తుకుంటుందో దాన్ని కంఠపాఠం చేయడం జరిగింది ఇదేమో ఫస్ట్ శ్రమల వలన కంఠపాఠం చేశాను తర్వాత ప్రతిరోజు అరే మనం బైబుల్ చదువుతున్నాం కదా ఈ వాక్యం ప్రభు మాట్లాడాడు ఇది మెమరైజ్ చేసి పెట్టుకుంటే ఈ రోజే కాకుండా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది అవునండి ఇప్పుడు మనం బైబుల్ చదివినప్పుడు ఆ వాక్యం ఆ రోజంతా మనతో మాట్లాడుతూ ఉంటుంది కానీ అది ఒక్కసారి మన ట్రెజరీకి వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ అది మనకు పనిచేస్తుందని నాకు అనిపించింది ప్రశ్న మీరు అడిగారు ఎందుకు ఇన్ని వేల వాక్యాలు ఎందుకు చేశాను అనేది ఒక ప్రశ్న నేను ప్రభుని నమ్మిన రోజుల్లో చాలా మంది ప్రసంగికులు ప్రార్థన ఎక్కువ చేసుకో ప్రార్థన ఎక్కువ చేసుకో ప్రేయర్ ఈస్ ద పవర్ ప్రేయర్ ఈస్ బ్యాక్ బోన్ అని చాలా ఇన్స్పిరేషనల్ మెసేజెస్ చెప్పేవాళ్ళు మనం ఈ రోజు కూడా దాదాపు ప్రతి సేవకుడు చెప్తాడు అది అవునండి ప్రేయర్ చేసుకో చేసుకో అని యేసు ప్రభు నమ్మిన తొలి దినాల్లో అలాంటి మెసేజ్లు విని ఒకరోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను అవును ప్రభు ప్రార్థన ఎక్కువ చేసుకోవాలా ప్రార్థన ఎక్కువ చేసుకోవాలని చాలా ఇన్స్పైర్ అయ్యి నా గదిలోకి వెళ్ళి టైం చూసుకున్నాను ఈరోజు చాలా సేపు గడపాల ప్రేయర్లో టైం చూసుకున్నాను ఓకే కళ్ళు మూసుకొని నాకు తెలిసినవన్నీ కూడా ప్రార్థన చేశాను అంటే నా పాయింట్స్ ఏవే ఉన్నాయి అప్పటికి నాకు తెలిసిన పాయింట్స్ అనుకున్నాను ఓకే సుమారుగా అయింటది టైం అనుకున్నా అనుకుని వాచ్ చూస్తే 3 నిమిషాలే అయింది 3 నిమిషాలు
చాలా ఎక్కువ సమయం లాగా అనిపించింది అనిపించింది రెండో నాకు తెలిసినవన్నీ మూడు నిమిషాలు అయిపోయినాయి ఓ అప్పుడు నేను ప్రభుని అడిగినాను ప్రభా ఏ ప్రసంగికుడు చెప్పినా ఎక్కువ ప్రార్థన చేసుకోమంటారు నాకు తెలిసినవన్నీ చేసిన నా కొరకు నా స్నేహితుల కొరకు చేసిన మరి ప్రేయర్ లైఫ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అని ఒక ప్రశ్న నాకు వచ్చింది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏమంటే యూ కెన్ కన్వర్ట్ ఎవ్రీ స్క్రిప్చర్ యాజ్ ఎ ప్రేయర్ పాయింట్ వండర్ఫుల్ ప్రైజ్ బి టు గాడ్ ఇప్పుడు యేసుప్రభు కొండ మీద ప్రసంగం చెప్పారు అవునండి ఆత్మ విషయమై ధన్యులైన వారు ధన్యులు నిజంగా మన అందరికి కూడా దీనత్వం ఉందా లేదు లేదు కాబట్టి మన ఇట్ లెట్ ఇట్ బి ఎ ప్రేయర్ పాయింట్ అంటిల్ వి గెట్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అలాగే సాత్వికులు ధన్యులు ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ప్రేయర్ పాయింట్ ప్రభువా నాకు ఆ సాత్వికం ఇవ్వండి అవునండి సో అలాగా ప్రతి వర్డ్ కూడా ప్రేయర్ పాయింట్స్ గా ఉపయోగపడతాయని ఆ ప్రేయర్ పాయింట్స్ కొరకే నేను దాదాపు 2000 వాక్యాల కంటపటం చేశాను అమేజింగ్ ఆ 2000 వాక్యాలు ప్రతిరోజు నేను ప్రేయర్ చేస్తాను అమేజింగ్ ఎందుకంటే ప్రతిరోజు మనం ఫుడ్ తింటున్నాం మన యొక్క ఫిజికల్ లైఫ్ సర్వైవల్ కొరకు కాబట్టి నేను నా ఉద్దేశం ఏమిటంటే యేసు ప్రభు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పరలోకపు తండ్రి చిత్తము చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆయన మాటలన్నీ కూడా ప్రేయర్ పాయింట్స్ గా నేను మలుచుకున్నానండి అది నా అనుభవం అందుకొరకే వాక్యాలు కంఠపాఠం చేసినాను నేను ప్రతిరోజు కూడా ఈ రోజు కూడా గత అనేక సంవత్సరాల నుంచి కొండ మీద ప్రసంగం నేను ధ్యానం చేసి ప్రతిరోజు ఉదయం ప్రభువా నాకు ఆ లక్షణం ఇవ్వమని కోరుతున్నాను కాబట్టి ఆ ప్రేయర్ లైఫ్ అన్నది ఇప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నేను ఇంత గొప్పవాడని కాదు కానీ ప్రతిరోజు 4 గంటలు నేను మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాను ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అమేజింగ్ గాడ్ డస్ అమేజింగ్ థింగ్స్ మీరు ఏ విధంగా ప్రార్థన నేర్చుకున్నారో అంతకన్నా గొప్ప ప్రార్థన లేదనే నా ఉద్దేశం ఎందుకంటే ప్రభు పలికిన మాటలే మీరు ప్రేయర్స్ గా కన్వర్ట్ చేశారు ఇట్స్ ద గ్రేటెస్ట్ ప్రేయర్ ఇట్స్ నాట్ సమ్ వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఆరిజిన్ అండ్ హ్యూమన్ లాంగ్వేజ్ దేవుడి మాటలే మీరు ప్రార్థనగా కన్వర్ట్ చేశారు మార్చారు వెరీ గుడ్ అండి నాదొక ప్రశ్న ఇప్పుడు మీరు ఇన్ని వాక్యాలు నేర్చుకున్నారు ఇప్పుడు అనిల్తో మాట్లాడేటప్పుడు ఈ వాక్యాలు ఉపయోగపడే అవకాశాలు ఏమైనా వచ్చాయా అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగాయా మీ జీవితంలో చాలా వచ్చాయి అయితే రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఎంత ఉపయోగపడ్డాయో అది షేర్ చేస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి నేను సేవ కొరకు వెళ్తున్నాను చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బస్సులో వెళ్తున్నాం తిరుమలకు నా పక్కన పూజారి కూర్చున్నాడు తిరుమల పూజారి కూర్చుంటే ఆయనకు ప్రభు గురించి చెప్పాలని అనిపించింది ఒక చిన్న స్నేహం ప్రారంభం చేశాను చేసి అయ్యగారు మీరు ఎలాగా పూజారయ్యారు మీకు ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా అని అడిగాను ఆయన చాలా సంతోషంగా చెప్పాడు అల్టిమేట్ గా ఆయన కూడా నన్ను అడుగుతాడు కదా మీరు అప్పుడు నేను దేవుని కృపల్ల నేను ఒక పాస్టర్ అని సాక్ష్యం చెప్పినాను ఆయన ఒక మాట అన్నాడు అంతా కూడా ఒకటే అన్ని మతాలు ఒకటే అని చెప్పినాడు అప్పుడు ప్రభు నాకు ఒక అద్భుతమైన వాక్యం నా మనసులోకి తెచ్చాడు ఆయనకు చెప్పడానికి ఏమని చెప్పానంటే నేను చాలా సిన్సియర్ గా అడిగాను అయ్యగారు మీరు అంతా కూడా ఒకటే అంటున్నారు మా యేసు ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పినాడు నీవు నా దగ్గర కానుక వేయడానికి వస్తే నీ ఎవరికైనా ఇబ్బంది పెట్టింటే ఎవరి మనసైనా నొప్పించుంటే నువ్వు దాన్ని పక్కన పెట్టి నీ కానుక నాకు వద్దు నీ సహోదరునికి ఒక తోటి మానవునికి నువ్వు నష్టం కలిగజేసి ఉంటే వాడు నీ గురించి బాధపడుతుంటే నీ కానుక ఏది దీంట్లోన పక్కన పెట్టు ఫస్ట్ పోయి సమాధాన పడి తెచ్చుకోమని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడండి మా యేసు ప్రభు అలాంటిది ఏమన్నా తిరుమలలో ఇన్స్ట్రక్షన్ ఉందా అంటే అంతా ఒకటి అంటున్నారు కదా కాబట్టి ఇలాంటి సూచన మీ దగ్గర ఉందా అని అడిగాను చాలా ఆశ్చర్యపోయాడు చాలా ఆశ్చర్యపోయి నిజంగా బైబిల్లో అంత అద్భుతమైన వాక్యం ఉందా అవునండి ఉంది అని చెప్తే ఆయన యథార్థంగా ఒప్పున్నాడు ఇక్కడ అలాంటిది ఏమి లేదండి చాలా వరకు బ్లాక్ మనీ వస్తుంది
ఇలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. అయితే మీ బైబిల్లో ఇంత అద్భుతమైన సంగతి ఉందని ఆయన ఆ రోజు తెలుసుకున్నాడు. సో ద వర్డ్ ఇన్స్పైర్డ్ హిమ్ అంతగా టు స్టడీ అబౌట్ క్రైస్ట్. ఆయన నేను చూస్తున్నాను దూరంగా, ఆయనకు ఇచ్చాను లిటరేచర్ ఇచ్చాను, నేను అనుకున్నా ఎక్కడన్నా మధ్యలో అలా ఉపయోగపడింది. ఇంకొక సంఘటన, ఒక హైందవ సోదరునికి ప్రేమతో మాట్లాడుతూ సువార్త చెప్తున్నా. యేసుప్రభు గురించి ఇంకా నేను చెప్పడానికి ప్రారంభిస్తుంటే ఆయన అన్నాడు, మీరు యేసుప్రభు అద్భుతాలు చేశాడని కుంటలను బాగు చేశాడని ఇవన్నీ చెప్తారు, కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నా మీకు, డైరెక్ట్ ప్రశ్న వేస్తున్నా. ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా మాకు కూడా ఉన్నాయి, మా గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటి, యేసుప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎవరిలో లేని ప్రత్యేకత ఆయనలో ఏముంది అది చెప్పండి నాకు. మిగిలిన చెప్పొద్దు, ఎందుకంటే అవన్నీ వినేసిన. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రైస్ట్, ప్లీజ్ టెల్ మీ. అప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభు నేను మెమరైజ్ చేసిన వాక్యం మత్తయి సువార్త 9:6 ఒక మాట ఉంది. యేసుప్రభు అన్నాడు, మనుష్య కుమారునికి భూమి మీద మనుష్యుల పాపాలు క్షమించే అధికారం ఉందన్నాడు. ఆయన అన్నాడు, నాకు మనిషి పాపము క్షమించే అధికారం ఉంది అని చెప్పాడు. నేను అదే చెప్పాను, ఈ మాట ఎవ్వరు చెప్పలేదు ప్రపంచంలో. అవునండి, నువ్వు అడిగే ఏం యేసుప్రభులో ప్రత్యేకతని, ఇదే ప్రత్యేకత, ఇదే ప్రత్యేకత. ఆయనకు మాత్రమే మనుష్యుల పాపాలు క్షమించే అధికారం ఉంది. కాబట్టి అక్కడ ఆ వాక్యం నాకు తెలియకపోతే అవునండి నేనేం చెప్పాలో నాకు తెలియదు. ఆ విధంగా ఆ వాక్యము ఆయనకు చెప్పినప్పుడు ఆశ్చర్యపడాను, బికాస్ యూ నెవర్ హర్డ్ దట్. గాడ్ డస్ అమేజింగ్ థింగ్స్ బ్రదర్ గారు. అలాగే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి, నాకు చాలా వీక్ మెమరీ అండి, నేర్చుకోవాలనిపిస్తుంది నేను నేర్చుకుంటారు, నెక్స్ట్ డే నెక్స్ట్ మార్నింగ్ అనుకోవాలంటే అది గుర్తురాదు. మీరు మా నాలాంటి వాళ్ళకి ఏ హింట్స్ ఇస్తారు, ఏ సూచనలు ఇస్తారు, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా నేను మెమరైజ్ చేసుకోవాలి ఈ వాక్యాలు, ఏమైనా టిప్స్ ఇస్తారా, లేకపోతే మీ బుక్ చదవమంటారా? దానిపైన ఒక బుక్ రాయడం జరిగింది. అయితే చాలా మంచి ప్రశ్న అడిగారు. నంబర్ వన్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మెమరీ పవర్ కూడా ఆదాముకు పెట్టాడు అని నేను స్టడీ చేశాను. ఉదాహరణకి ఆదామును పిలిచి జంతువులకి పక్షులకి అన్నిటికీ పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టమంటే మళ్ళీ ఆ పేరుతో ఆయన పిలవాలి కదా. అవునండి, అవును, అంటే ఆ పేర్లన్నీ గుర్తున్నట్టే కదా. అవునండి, ఎన్ని వేల పక్షుల రకాలు, ఎన్ని చేపల రకాలు, ఎన్ని జంతువులు. అది చదివినప్పుడు నాకు బాగా, నేను కూడా టు బి హానెస్ట్ నాకు మెమరీ పవర్ ఏం లేదు. అయితే ఆ వాక్యం నేను చదువుతున్నాను ఒకప్పుడు ఆదికాండం, డోంట్ సే ఐ డోంట్ హ్యావ్ మెమరీ, ఐ హావ్ క్రియేటెడ్ ఆడమ్ విత్ సచ్ ఎ పవర్ఫుల్ మెమరీ, యూ కుడ్ గివ్ నేమ్స్ టు ఎవ్రీ క్రీచర్ అండ్ కాల్ దెమ్ బై నేమ్. ఆ ఇన్సిడెంట్ నేను చదివినప్పుడు చాలా నిజమే ప్రభా, నీ సృష్టిలోనే అది పెట్టినాను, కాకపోతే నేను దాన్ని వేరు వేరే దానికి ఉపయోగించాను, పనికిరాని వాటి కొరకు ఆ మెమరీ ఉపయోగించాను, ఇప్పుడు నీ కొరకు ఉపయోగిస్తానని చెప్పాను. సో బేసికలీ గాడ్ హాస్ గివెన్ యూ ద మెమరీ పవర్ టు ఎవ్రీ పర్సన్, అంతే, బేసింగ్ ఆన్ ఆడమ్స్ క్రియేషన్. అయితే అది మనం మొదట నమ్మాలా, తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అడిగారు ఎట్లా దాన్ని మెమరీలో పెట్టుకోవాలా, ఈరోజు చదివింది రేపు, అంటే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీబడి, ఈవెన్ ఇట్ వాస్ మై ప్రాబ్లమ్. అప్పుడు నాకు అనిపించింది కొన్ని విషయాలు నేను ఆలోచన చేశాను, అసలు మెమరీ చేసుకోవడానికి టైం లేకపోవడం,
రెండవది మరుసటి రోజే మర్చిపోవడం, మరుసటి రోజు కాదు సాయంకాలానికి మర్చిపోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేనేం చేశానంటే అది మన మెమరీలో ఉండడానికి నేను నేర్చుకున్నది పేపర్ పైన రెండు మూడు సార్లు రాశాను. అలా రాయడం వలన మనసులో అది ఒక ముద్రన ఏర్పడుతుంది. మనం పేపర్లో ఎలాగ రాసినప్పుడు ఇంప్రింట్ అవుతుందో అదే ఇంప్రింట్ మైండ్ లో కూడా వెళ్తుంది. అలా రెండు మూడు సార్లు రాయాలి. రాసిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వచనాలు రోజు కూడా జ్ఞాపకం, అంటే ఇప్పుడు నేను ప్రేయర్ పాయింట్స్ చెప్పాను. సో ఆ ప్రేయర్ లైఫ్ లో దాన్ని మనం పెట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా మనం చెప్తాం. ఆ విధంగా దాన్ని మేక్ ష్యూర్ దట్ యు స్పీక్ అవుట్ ఎవ్రీడే. బయటికి పలకాలి. ఇప్పుడు నేను ఇవాళ ఇన్ని వాక్యాలు చెప్పగలుగుతానంటే అది ఏదో నాకున్న ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ కాదు. ప్రతిరోజు కూడా వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటాను ఎవ్రీడే. బ్రదర్ కొన్ని అమేజింగ్ విషయాలు చెప్పారండి. ఒకసారి మనం మన జీవితాల గురించి ఆలోచిస్తే మనం చాలా మటుకు అనవసరమైన విషయాలు మెమరీలో పెట్టుకుంటాము. క్రెడిట్ కార్డ్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్స్, అడ్రస్లు ఇవి అవి కూడా ఇవ్వరుగా. రిజిస్ట్రేషన్ నంబర్స్ కానీ, కార్ ఈ చివరికి ఈవెన్ చాసీ నంబర్, ఇంజిన్ నంబర్ మెమరైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది వై ఈజ్ ఇట్ వీ డోంట్ మెమరైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇట్స్ సంథింగ్ విచ్ వీ నీడ్ యాజ్ క్రిస్టియన్స్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. అండ్ మీరు అన్నట్టు నథింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ప్రేయర్. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నథింగ్ కెన్ బి అచీవ్డ్. So, you have taught us some wonderful things, brother. How to pray and how to go about this. Brother, I have a question to ask you. What language have you memorized these words? Do you memorize two languages or one language? I have done two languages in God's name. English and Telugu. English and Telugu. English and Telugu. I think one question I have to ask you is one question. ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ ప్రేయర్ లైఫ్ ఇంక్రీజ్ చేసిందని చెప్పాను. కానీ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేసేదంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దావీదు జీవితం చూస్తే దేవుడు దావీదు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. నేను అది చూసి ఎట్లా హృదయానుసారుడయ్యాడు దావీదు అంటే దేవుడు ఏం అనుకుంటుంటే ఈయన అదే అనుకుండాలా, అప్పుడే హృదయానుసారం అవుతాడు. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో ఈయన దానికి అలాగే ఆయన కూడా విధేయ చూపిస్తే అప్పుడే హృదయానుసారం అవుతాడు అని అప్పుడు కొన్ని స్క్రిప్చర్స్ నేను స్టడీ చేసినా చేస్తే 81వ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్పినాడు. ఆహా నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అన్నాడు దేవుడు. భక్తుడైన దావీదు ఆయన ఏమంటున్నాడంటే ఆహా నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎడల ఎంత మేలు అన్నాడు. ఎంత కోయిన్సైడ్ అయింది చూడండి. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది ఆయన అదే ప్రార్థన చేస్తున్నాడు. సో ఆ ఇన్సిడెంట్ నాకు చాలా ఇన్స్పిరేషన్. నిజమే కదా, దేవుడు కోరుకున్నట్టుగా మనం ప్రార్థన చేస్తే మనం కూడా దేవుని హృదయానుసారులుగా ఉండొచ్చు. అవునండి, నేను కోరుకున్నట్టుగా నా అవసరతను కోరకూడదని కాదు, కానీ దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. అందాక ఇంత ముందు చెప్పాను కొండ మీద ప్రసంగం, యేసు ప్రభు దట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ ఫాలోయర్స్ షుడ్ ఫాలో. ఆయన ఆశిస్తున్నాడు, మనం కూడా దాన్ని ఆశించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన జీవితం మారుతుంది. కనింగ్ టు ద పాయింట్, మీరు అడిగారు ఏ భాషలో చేస్తున్నారని. వాస్తవంగా నేను తెలుగు భాషలో నేను ప్రారంభించాను. మీకు చెప్పాను 91వ కీర్తన.
నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు. నేను చదివిందంతా కూడా తెలుగునే చదివినాను. ఇంగ్లీష్ ఎప్పుడు నా లైఫ్ లో ఇంగ్లీష్ అనేది నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అయితే యేసుప్రభు నమ్మిన తర్వాత ఈ వాక్యాలు కంఠపాఠం చేస్తూ ఉంటే ఎందుకో నాకు ఇంగ్లీష్ లో చేస్తే బాగుంటుంది, చాలా మందికి ఉపయోగం ఉంటుందేమో అనిపించింది. అప్పుడు నేను అనుకున్న, ప్రభా నేను ఏదో ఒక వీధిలో కరపత్రం పంచుకునే సాధారణమైన వాడిని, ఈ మారుమూల పల్లెలో ఉన్నాను, నాకెందుకు ఇంగ్లీష్ అనిపించింది, అయితే ఎందుకు దేవుడు ఇంగ్లీష్ లో కంఠపాఠం చేయాలనిపించిన, ఇంగ్లీష్ భాష రాదు వస్తే కదా చదువు చేయడానికి. అప్పుడు దేవుడు ఒక తలంపించాడు, తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ పక్క పక్కన పెట్టుకుని లూకా సువార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుని కథ చదవడం ప్రారంభించాడు. ఇంకా డిక్షనరీ అక్కర్లేదు, ఏ బైబిల్లో అయినా ఆ అధ్యాయంలో ఆ రెఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేర్చుకుని ఇంగ్లీష్ లో కంఠపాఠం చేయడం జరిగింది. ఆ దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే దాదాపు ఇప్పటికి 8 దేశాలకు వెళ్ళి నేను ఇంగ్లీష్ భాషలో పరిచయం చేశానంటే మళ్ళీ అగైన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క సహాయమే. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే తప్పక బైబిల్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. తెలుగులో ఒక అధ్యాయము అదే అధ్యాయము ఇంగ్లీష్ లో ఒక అధ్యాయం చదవండి, మీకు ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి వాక్యం మెమరైజేషన్ లో నేను ఆత్మ సంబంధంగా మేలు పొందినాను, ఈ లోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ లో మేలు పొందినాను, నేను ఆత్మీయంగా హెచ్చరించబడుతున్నాను. దావీదు అన్నాడు, నీ సేవకుడు వాటి వలన హెచ్చరించబడునన్నాడు. కాబట్టి నేను చాలా సార్లు మనుషులు వాగ్దానాలు కంఠపాఠం చేస్తారు, కానీ నా సజెషన్ ఏమిటంటే హెచ్చరికలు కూడా కంఠపాఠం చేయాలి. అవునండి, కాబట్టి ఆ హెచ్చరికలు నేను కంఠపాఠం చేయడం వలన నేను ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేస్తే వెంటనే అవి గుర్తుకొస్తాయి. టాకింగ్ రాంగ్ అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, ఇట్స్ వి ఆల్ నీడ్ టు డు దట్. యా, ఎందుకంటే వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆ యొక్క కంఠపాఠం అనేది హెచ్చరికలు. ఫర్ ఎగ్జాంపుల్ 19వ కీర్తనలో దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు, దేవా దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అన్నాడు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఐ మేడ్ ఇట్ యాజ్ ఎ ప్రేయర్ పాయింట్, ప్రభా నేను ఇంగ్లీష్ లో కీప్ యువర్ సర్వెంట్ ఫ్రమ్ విల్ఫుల్ సిన్స్ లెట్ హిమ్ నాట్ రూల్ ఓవర్ మీ. ఐ రిమెంబర్ దట్. యా, సో చాలా సార్లు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఇలాంటి పాపంలో పడిపోతారు. అవునండి అవునండి. ఏదో ఒక డినామినేషన్ ని విగ్రహంగా పెట్టుకోవటం, లేకపోతే ఏదో ఒక ప్రీచర్ నే ప్రాముఖ్యత ఇవ్వటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. పాల్ అంటాడు, దే ఆర్ టీచింగ్ క్రైస్ట్ డివైడెడ్ దే ఆర్ టీచింగ్ క్రైస్ట్ డివైడెడ్ ఈ డినామినేషన్స్ అన్ని కూడా దే డివైడింగ్ క్రైస్ట్. కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే కుడికి కానీ ఎడముకు కానీ తిరగకుండా యేసు ప్రభువును నేరుగా వెంబడించేకి ఉపయోగపడుతుంది. ఓ yes, fix your eyes on Jesus, the author and perfecter of your faith. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సరిగ్గా మీకు ఎన్ని వాక్యాలు వస్తాయో అవి మీకు మీకు నంబర్ తెలుసు, సంఖ్య తెలుసా? తెలుసు అండి. ఎన్ని? 4112 వాక్యాలు. సరే, ఆ 4112 వాక్యాలు రెండు భాషల్లో ఇంగ్లీష్లో పూర్తిగా వస్తాయండి, తెలుగులో ఇంకా ఇప్పుడే నేను కొంచెం తక్కువ తెలుగు ఇంగ్లీష్ కంటే తక్కువ వస్తాయి. సర్లేండి. ఇప్పుడు నా దగ్గర ఒక నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను, ద 100 మోస్ట్ యూస్ఫుల్ బైబుల్ వర్సెస్ అని. ఆ 100 కూడా నేర్చుకోలేదు ఇంకా. సో మీ సజెషన్స్ తీసుకుంటూ గట్టి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేస్తూ నేను దేవుణ్ణి ప్రతిమాల్తాను, నాకు కూడా ఈ టాలెంట్ కొంచెం ఇవ్వాలని. తప్పకుండా దేవుడు ఇస్తాడండి. నేను ఎప్పుడు ఒక మాట యూస్ చేస్తుంటాను, ఏమంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఈ లోకపు తండ్రి రొట్టెనడిగితే రాతినిస్తాడా, చేపనడిగితే పాముస్తాడా, మీకు మంచి ఈవులు ఇస్తాడన్నాడు. నా ఉద్దేశంలో వాక్యములు కంఠపాఠం చేయడం అన్నది ఒక మంచి ఈవి.
కాబట్టి ఈ మంచివి దేవుడు ఎందుకు ఇవ్వడు? ప్రభా ఇది మంచి ఈవి, ఈ ఈవి నాకు కావాలా అంటే తప్పకుండా దేవుడు ఇస్తాడనే నా నమ్మకం. నేను దేవుని అట్లనే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు మంచి ఈవులు ఇస్తానన్నా, పరిశుద్ధాత్మ మంచి ఈవి, వాక్యము మంచి ఈవి, కాబట్టి నాకు ఇది కూడా కావాలి. ఆ నా జీవిత ఆశయం ఇదే. నేను నా జీవిత కాలంలో అనేక మంది వాక్యం కంఠపాఠం చేసేట్టుగా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని నా ఆశ. కానీ బ్రదర్ గారు ఇవన్నీ విన్నాక కూడా నేను ఒక మాట నాకు అనిపించింది, మీకు ఇచ్చిన గిఫ్ట్ నాకు రాకపోవచ్చు, ఎందుకంటే నా మేబీ గాడ్ వాంట్స్ టు గివ్ మీ అ డిఫరెంట్ గిఫ్ట్. కొంతమంది బాగా చక్కగా పాటలు పాడతారు, కొంతమంది బాగా చక్కగా మాట్లాడతారు. సో ఇట్స్ ఓన్లీ ఇఫ్ హౌ బ్యాడ్లీ ఐ నీడ్ టు లెర్న్ వర్సెస్, అది వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ మై వాంటింగ్ టు లెర్న్ దీస్ మెమరీ వర్సెస్. నిజంగా అందరూ కంఠపాఠం చేయాలనా? ఇది అందరికీ గిఫ్ట్ కాదేమో అనే ఒక ఆలోచన కూడా ఉంటది. అయితే నా ఉద్దేశంలో ఏమంటే అందరూ నాలాగా వేలు వేలు చేయాలని ఏం లేదు, అయితే తప్పక అందరికి వాక్యం తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను దీన్ని ఎలా పోల్చాలనుకుంటున్నానంటే, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఏ పని చేసే వాళ్ళకైనా మాట్లాడడం అనేది కామన్. అవునండి, ఏ పని చేయాలన్నా మాట్లాడాల్సిందే. ఆఫీసర్ గా మాట్లాడాలన్నా, చిన్న పని చేయాలన్నా తప్పక మాటలు ఉపయోగించాల్సిందే. సో నా ఉద్దేశంలో ఒక మనిషికి వేరు వేరే గిఫ్ట్స్ ఏవి ఉన్నా, ఒక మనిషికి స్వస్థపరిచేది, ఒక మనిషికి టీచింగ్, ఒక మనిషికి ఇంకోటి ఒక మనిషి ఉద్యోగం చేస్తూ దేవుని కొరకు విట్నెస్ కావడం. బట్ నా ఒపీనియన్ ఏమంటే వీటన్నిటికీ కూడా వాక్యం అన్నది ఇట్స్ వెరీ కామన్. నాలాగా అంత చేస్తేనే అని కాదు, బట్ దేవుడు మీకు తగినటువంటి వాక్యాలు మీ జీవితంలో ఆయన మీకు ఇన్స్పైర్ చేస్తాడు. అవి నేర్చుకుంటే అవి మీకు ఇందాక నేను చెప్పినట్టుగా మీ వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి, మీ కుటుంబ పరంగా ఉపయోగపడతాయి, వేరే వాళ్ళకి మీరు కంఫర్ట్ చేయగలుగుతారు. మీరు అన్యులతో మాట్లాడేటప్పుడు ఒక్క వాక్యం వారి జీవితంలో ఎంతో క్రియేట్ చేస్తుంది. అవునండి, మీరు చక్కటి సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.